కరీంనగర్ ప్రజల రుణం తీర్చుకోవడానికి మరో అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ రెడ్డి అన్నారు. ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా గంగుల కమలాకర్ హాజరయ్యారు. తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే మిగిలిన అభివృద్ధి పూర్తవుతుందన్నారు. తెలంగాణను దయచేసి కాపాడకపోతే ఇల్లు మనది, ఇంట్లో మనం ఉన్న ఇప్పుడు రేపు ఉత్తమ కొడుకుంటాడు, రేపు ఉత్తమ మనమంటాడు, కానీ ఇల్లు రావడం మాత్రము అందరూ ఓడిపి కష్టపడుతూ తెలంగాణ ఇల్లు రావడం బాధ్యత మీదే. చెట్టు మనదే కాయకుంటున్నాం, చెట్టే ఆడకపోవడం మాత్రము మన పిల్లల పరిస్థితి రోడ్లకు వెళ్ళి దయచేసి విఘ్నమైన అక్కసలు చెందారా మాగ్రహంలారా, చెట్టును కాపాడుకోండి, మీరే ఇల్లును కాపాడుకోండి, తద్వారా భావించడానికి అందాకారం కాకుండా మన ఇద్దరు భవిష్యత్తు కోసము తప్పక మేము తెలంగాణ కాపాడుకుందాం. తెలంగాణ ఉద్యమం ఎంతమంది పడుతుంది కానీ ఈ తెలంగాణ మరిదశంగా పాల్చుకొని తెచ్చుకున్న తెలంగాణ కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరు కర్మ కట్టుకుని ఈరోజు కార్మికులకు ఓటేసి నన్ను ఆశీర్వించాలని చెప్పి తద్వారా ఇక్కడ సేవ చేసే బాధ్యత కల్పించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ తప్పక మీ